15 మేకలు 10 గొర్రెలను దొంగలించి వచ్చిన సొమ్ముతో జలసాలు చేస్తున్న వ్యక్తులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. దుబ్బాక సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత 2 నెలలుగా దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో మేకలు గొర్రెలను ఎత్తుకుపోయి వివిధ అంగళ్లలో అమ్ముకుని వచ్చిన సొమ్ముతో జలసాలకు అలవాటు పడ్డ 4 దొంగలు 7 కేసుల్లో నిందితులని చెప్పారు. గురువారం దుబ్బాకలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా పల్సర్ బైక్ పైన 2 టీవీఎస్ ఎక్సెల్ పైన 2 వ్యక్తులు వచ్చారని, అందులో 3 వ్యక్తులు పారిపోతుండగా వెంబడించి ఒకరిని పట్టుకున్నామన్నారు. మిగిలిన 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. పట్టుకున్న వారిని విచారిస్తే మేకలు గొర్రెల దొంగతనం బయటపడింది. వారి వద్ద నుండి 79,000 నగదు, 2 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. 2 వ్యక్తులని రిమాండ్కు తరలించామని, మిగతా 2 వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ స్వామి, పిఎస్ఐ సురేష్, కానిస్టేబుల్లు మంత్రి శ్రీనివాస్, రాజిరెడ్డి, మిగతా సిబ్బందిని సీఐ శ్రీనివాసరెడ్డి అభినందించారు. రెండు నెలల నుంచి దుబ్బాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గొర్రెల దొంగతనాలు జరుగుతున్నాయి. ఊరు బయట కట్టిన పొట్టాల నుంచి గొర్రెలు కానీ మేకలు కానీ ఎత్తపోవడం జరుగుతుంది. దానిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికి దుబ్బాక పోలీస్ స్టేషన్లో సుమారు 1-7 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. దానిలో భాగంగా సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏసీపీ సారు మరియు మేము కలిసి మా ఎస్ఐ గారు మరియు పిఎస్ఐ గారు ఐడి పార్టీలో ఒక టీమ్ ఏర్పాటు చేసి గత కొన్ని రోజులుగా వెహికల్ చెకింగ్ చేయడము, తర్వాత వచ్చిపోయే వెహికల్స్ని అనుమానాస్పదం చెక్ చేయడం భాగం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మార్నింగు టీటీడీ కళ్యాణ మండపం దగ్గర దుబ్బాకతో వెహికల్ చెక్ చేసిందిగా 2 అనుమానాస్పదంగా ఒక బైక్ మీద రాగా వాళ్ళని ఆపి ప్రశ్నిస్తుండగా వాళ్ళ దగ్గర తాళ్ళు కనుకున్నాయి. ఏది ప్రశ్నిస్తుండగానే అందులో ఒక అతను ఎక్కడ కూర్చున్న అతను పారిపోయాడు, ఇంకొక వ్యక్తి దొరికాడు. అదే పారిపోయిన టైంలో ఇంకొక ఎక్సెల్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా దీన్ని ఎప్పుడైతే పట్టుకున్నామో ఆ ఎక్సెల్ మీద ఉన్న బండి మీద ఉన్న వాళ్ళు టర్న్ అయ్యే టైంలో కింద పడేసి వాళ్ళు ఎక్సెల్ పెట్టి పారిపోవడం జరిగింది. ఫస్ట్ బైక్ని ఇంకొక పారిపోతున్న వ్యక్తిని వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని విచారించగా వాళ్ళ దగ్గర అనుమానాస్పదంగా ఉన్నట్టు మనం పిఎస్సీ తీసుకొచ్చి విచారించగా గత 2 నెలల నుంచి మన పోలీస్ స్టేషన్లో నమోదైన గొర్రెల దొంగతనాల కేసులు వాళ్ళు అంగీకరించడం జరిగింది. వాళ్ళ దగ్గర 2 బైకులు సీజ్ చేయడం జరిగింది. మరియు టోటల్ అమౌంట్ వచ్చేసి మొత్తం 76,000 గొర్రెలు వాళ్ళు జలసాలు చేయడానికి మరియు తొందర డబ్బులు రావాలన్న ఉద్దేశంతో ఈ వృత్తికి పాల్పడ్డారు. వాళ్ళ దగ్గర 76,000, 2 బైకులు మరియు ఒక ఫోను సీజ్ చేసుకోవడం జరిగింది. మరొక 2 వ్యక్తులు పారిపోవడం జరిగింది. మన దగ్గర దొరికినటువంటి వ్యక్తులు వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కరుణాకరు మరియు ఆడెపూర్ నాగరాజు. వీళ్ళిద్దరిని ఈరోజు మనం అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కి పంపించడం జరుగుతుంది.